Hello everyone, I'm Dr. Sunita, working at Partha Dental Lakshmi Thungraj Gundur, which is located in opposite to Sri Chaitanya College. Partha Dental is one of the largest dental networks in South India. We have over 130 branches across South India. Today, let us have an awareness about the consequences of not replacing the missing natural tooth. So, మనం పన్ను ఎప్పుడైతే పూర్తిగా పాడైపోతుందో పన్ను తీయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో పన్ను తీసుకున్న తర్వాత పన్ను కంపల్సరీగా పెట్టించుకోవాలి. పన్ను పెట్టించుకోకపోతే ఏమవుతుందంటే పైపళ్ళు కిందకి జారిపోతాయి. సో పక్క పళ్ళు ఆ స్పేస్ని అనేది ఫిల్ అప్ చేస్తాయి అన్నమాట. సో అలా జరగటం వల్ల మనకు తినేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ మన ఆక్లూషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో దానివల్ల జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతూ ఉంటాయి. సో పళ్ళు కిందకి జారటం వల్ల సో క్యావిటీస్ అనేది ఎక్కువ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. గమ్ ప్రాబ్లమ్స్ కానీ పెరిడోంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో పన్ను అయితే ఎప్పుడైతే తీపించుకుంటామో పళ్ళు పెట్టించుకుంటాం అనేది కంపల్సరీగా జరగాలి. సో మీకు డాక్టర్ అవినాష్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ రీప్లేసింగ్ మిస్సింగ్ నాచురల్ టూత్. హలో అండి, నా పేరు అవినాష్. నేను కట్టుడు పళ్ళ విభాగంలో నా మాస్టర్స్ కంప్లీట్ చేశాను. ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ గుంటూరు లక్ష్మీపురం బ్రాంచ్. మేడం ఆల్రెడీ చెప్పినట్టు ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రిమూవబుల్ అండ్ ఫిక్స్డ్ ప్రోస్థెటిక్స్. అంటే పళ్ళు తీసేసిన తర్వాత పెట్టించుకోబోయే పళ్ళ సెట్ గురించి నేను మాట్లాడబోతున్నాను. కేవలం తీసి పెట్టుకోబోయే పళ్ళ సెట్ గురించి మరియు బ్రిడ్జింగ్ అంటే ఫిక్స్డ్ పళ్ళ సెట్ గురించి మాట్లాడుతున్నాను. ఇంకొక కొత్త రకమైన పద్ధతి ఇంప్లాంటేషన్ గురించి ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్ టుడే. తీసి పెట్టుకునే పళ్ళ సెట్లో రెండు రకాల మొడాలిటీస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే కంప్లీట్గా పళ్ళు లేని వాళ్ళ కోసం కంప్లీట్ పళ్ళ సెట్ అది ఇక్కడ తయారు చేయబడుతుంది. వెరాజ్ తీసి పెట్టుకునే పళ్ళ సెట్లో ఏంటంటే పళ్ళ సెట్ ఇలాగే ఉంటుంది కానీ మధ్య మధ్యలో మిగిలిపోయిన న్యాచురల్ పళ్ళ సపోర్ట్ తీసుకుని తీసి పెట్టుకునే పళ్ళ సెట్ అనేది కట్టబడుతుంది. అండ్ కమింగ్ టు ద ఈ తీసి పెట్టుకునే పళ్ళ సెట్ అనేది మనం ఎప్పుడు చేపించుకోవాలి అనే దాన్ని ఇప్పుడు నేను చెప్తాను. ఎలా అంటే నార్మల్గా ఎముక శాతాన్ని బేస్ చేసుకుని మనం ఫిక్స్డ్ పళ్ళ సెట్ కట్టుకోవాలా తీసి పెట్టుకునే పళ్ళ సెట్ కట్టుకోవాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పన్ను ఎప్పుడైతే వెంటనే తీపించుకున్న తర్వాత ఈ పక్క పన్ను కానీ పైన పన్ను కానీ దీని పక్క పన్ను కానీ మెల్లిగా ఖాళీ స్థలంలోకి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా మీకు క్లియర్గా తెలియాలంటే ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పిక్చర్, ఈ కింద ఎముక శాతం దగ్గర నుంచి పైన ఉన్న పళ్ళు దాని చిగురులో నుంచి జారి ఆ ప్లేస్ని ఆక్యుపై చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి కండిషన్స్లో యాజ్ వెల్ యాజ్ ఎముక అనేది చాలా తక్కువగా ఉన్న కండిషన్స్లో మనం ఈ తీసి పెట్టుకునే పళ్ళ సెట్ అనే దాన్ని ప్రిఫర్ చేస్తాం. కమింగ్ టు ఈ ఫిక్స్డ్ పళ్ళ సెట్ అనేది ఇప్పుడు ఈ పిక్చర్ ఆల్రెడీ ఇందాక చూపించినట్టు ఎప్పుడైతే ఎముక శాతం యాజ్ వెల్ యాజ్ పన్ను అనేది గట్టిగా ఉంటే మనం అక్కడ ఫిక్స్డ్ పళ్ళు అనేవి కట్టించుకోవచ్చు. దీన్నే బ్రిడ్జింగ్ అని కూడా అంటారు. ఇప్పుడు రీసెంట్గా కాస్మెటిక్స్ అంటే యంగర్స్ అంటే చిన్నపిల్లల నుంచి పెళ్లి చేసుకునే వాళ్ళ వరకు లేకపోతే పెద్దవాళ్ళ వరకు ఎప్పుడైతే పంటికి మధ్యలో స్పేసింగ్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఆర్థో ట్రీట్మెంట్ అనేది చేయడం కుదరదు. అలాంటి వాళ్ళ కోసం స్మైల్ డిజైనింగ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. అలా ఏం చేస్తారంటే ఎత్తుగా ఉన్న పళ్ళని నీట్గా ట్రీట్మెంట్ చేసుకొని ఈస్థెటికల్గా అంటే అందంగా కనిపించే విధంగా తయారు చేయడం కూడా ఇక్కడ మన పార్టీలో చేయడం జరుగుతుంది. బేసింగ్ అపాన్ ద ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మేము ఎలా డిసైడ్ అవుతామంటే బేస్డ్ అపాన్ ద ఎక్స్రే అవ్వచ్చు, క్లినికల్ వ్యూ అంటే మేము చూసి ఈ ట్రీట్మెంట్ ప్లాన్ మీకు ఇవ్వబడుతుంది అని పేషెంట్కి చెప్పిన తర్వాతే ఆ ట్రీట్మెంట్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. సో మీకు ఏదైనా టీత్ ప్రాబ్లం కానీ చిగుళ్ళ ప్రాబ్లం కానీ లేకపోతే మిస్సింగ్ పన్ను ఏదైనా మిస్ అయిన ప్రాబ్లం ఉన్నా యూ కెన్ విజిట్ ద నియర్ బై పార్ద క్లినిక్ అండ్ యూ గెట్ ద ట్రీట్మెంట్ డన్. థ్యాంక్ యూ.